ఖాళీగా ఉన్నావని కాలు బయటపెట్టకు. కరోనా కాటేస్తుంది, చేయి చేయి కలపకు, చేటు తప్పదు. దూరంగా ఉండు, దునియాను కాపాడు. గాలికి తిరగకు, గాలిలో కలిసిపోతావు. మాట వినలేదో? మహమ్మారి వదలదో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మక్తల్ నాగరాజు. ఇప్పుడు మన ముందుకు హరీష్ ప్రతిలిపి అనే ఒక యాప్ ను పరిచయం చేయడానికి వస్తున్నాడు. హరీష్, ఇంతకు ముందు మన దగ్గర నాగరాజన్న బర్త్డే సందర్భంగా ఒక యాప్ గురించి వీడియో చేశాడు. ఇది మన ఛానల్లో రెండవ వీడియో. వెల్కమ్ హరీష్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను హరీష్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ నాగరాజన్న ఫర్ యువర్ వెల్కమ్. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు నేను ప్రతిలిపి అనే ఒక అప్లికేషన్ గురించి చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ప్రతిలిపి అనగానే చాలామంది మైండ్లోకి ఫ్లాష్ అయ్యి ఉండొచ్చు నేను దేని గురించి చెప్పబోతున్నాను. సో గెస్ చేసిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ అప్లికేషన్లో మనం చాలా ఈజీగా ఏవైనా నావెల్స్ కానీ స్టోరీస్ కానీ బుక్స్, ఆడియో బుక్స్ చదువుకోవచ్చు విదౌట్ ఎనీ కాస్ట్, ఫ్రీగా. ఒకసారి అప్లికేషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు మిగతా డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను. ప్రతిలిపి అప్లికేషన్ ఇప్పటి వరకు చదవలేదంటే మీకు సరైన రచన దొరకలేదని అర్థం. సో మనం ఎవ్రీ టైమ్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక మంచి కొటేషన్ అనేది విజిబుల్ అవుతుంది రీడింగ్కి సంబంధించి. ఇట్స్ బెస్ట్. ఒకసారి అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తెలుగు. ఇది లాంగ్వేజ్కి సంబంధించింది. ఇక్కడ మీరు కంటెంట్కి సంబంధించిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కంటెంట్, అలాగే మీరు ఏ లాంగ్వేజ్లో అయితే రీడింగ్ చేయాలనుకుంటున్నారో. ఒకసారి చూద్దాం మనకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇది సెర్చ్, తర్వాత ప్రొఫైల్. సో ఇక్కడ మనకి కేటగిరీస్ అయితే వస్తాయి. సో మీరు అనుకుంటుండొచ్చు చాలామంది ఇది డైరెక్ట్ అప్లికేషన్ లేదా సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుందా అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే నేను నా డివైస్లో ఉన్న అన్ని అకౌంట్స్ తోటి సైన్ ఇన్ అయి ఉన్నాను కాబట్టి అన్ఫార్చునేట్లీ మీకు కొన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. పర్వాలేదు ఫ్రెండ్స్, మీకు సైన్ ఇన్ కూడా చాలా ఈజీ ప్రాసెసే. లైక్ మీరు ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ అక్కడ చాలా లాంగ్వేజెస్ చూపిస్తాయి. ఎట్లా అంటే హిందీ, తెలుగు, ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి మ్యాక్సిమమ్, తమిళ్, మలయాళం ఈ విధంగా. సో మీరు తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అంటే గూగుల్ ద్వారా కానీ, ఒకవేళ మీ డివైస్లో ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ ద్వారా, ఈ టూ ఆప్షన్స్ ద్వారా మీరు ఈ అప్లికేషన్కి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో బెటర్ టు సెలెక్ట్ గూగుల్, ఎందుకంటే మీరు గూగుల్తో సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఎలాంటి పాస్వర్డ్ కానీ లేదా ఏవి ఎంటర్ చేయకుండా మీరు అక్కడ జస్ట్ సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు. ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో మీకు అక్కడ సైన్ ఇన్ పేజ్ వస్తుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి సైన్ ఇన్ అయిపోవచ్చు. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత ఏంటి అంటే కొన్ని కేటగిరీస్ వస్తాయి. కేటగిరీస్ అంటే యాజ్ యూజువల్గా నేను ఇందాక చెప్పాను కదా, బుక్స్ రీడ్ చేయవచ్చు, నావెల్స్ రీడ్ చేయవచ్చు అని చెప్పేసి. సో వాటిలో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే హారర్, లవ్ స్టోరీస్, నెక్స్ట్ స్పిరిచువాలిటీ, ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి కదా. వీటిలో మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఈ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అక్కడ అర్థమవుతుంది
ఇందాక చెప్పినట్టు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అవుతారు కాబట్టి మీకు అక్కడ సింపుల్గానే ఉంటుంది, ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో సైన్ అయిన తర్వాత కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్లీ ఏ పేజ్లో అయితే ఉన్నానో యాజ్ యూజువల్గా సేమ్ కైండ్ ఆఫ్ పేజ్ మీ డివైజ్లో కూడా వస్తుంది. ఇంకా ఫర్దర్ ప్రాసెస్ నేను చెప్తాను, మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విభాగాలు, విభాగాలు అంటే కేటగిరీస్. ఇందాక నేను చెప్పినా కదా మీకోసం ఈ పేజ్ ఏంటంటే, సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా హోమ్ పేజ్లో ఉన్నాం. హోమ్ పేజ్లో మనకి టూ పేజెస్ ఉంటాయి. ఇక్కడ మీకోసం ఫర్ యూ ఈ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి స్టోరీస్ వస్తుంటాయి. లైక్ ఇందాక మనం ప్రీవియస్గా ఫస్ట్ సైన్ ఇన్ అయ్యేటప్పుడు కేటగిరీస్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కేటగిరీస్లో ట్రెండింగ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీస్ చూపిస్తుంది. నెక్స్ట్ దాని పక్కన విభాగాలు అన్న ఒక ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, విభాగాలు దీని ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూద్దాం ఏమొస్తాయో. విభాగాలు ఆడియో రచనలు, ప్రేమ 227, హారర్ 327, సస్పెన్స్, ధారావాహికలు, సామాజికం 627. సో ఇవన్నీ ఏంటంటే కేటగిరీస్ అన్నమాట, హారర్, సస్పెన్స్, ధారావాహికలు, తర్వాత ప్రేమ, ఐ మీన్ లవ్ స్టోరీస్. ఈ విధంగా కేటగిరీస్ ఉంటాయి. మీకు ఏ మీకు ఏ కేటగిరీ అయితే ఇష్టమో మీరు ఆ కేటగిరీ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న స్టోరీస్ కానీ లేదా నావెల్స్ లేదా సీరియల్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ మీరు చదవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒక కేటగిరీ పైన క్లిక్ చేసి చూపిస్తాను. సో పైన కొన్ని ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ చిన్న రచనలు, పెద్ద రచనలు, ధారావాహికలు. సో ఏమన్నమాట అన్ని రచనలు అంటే మనకి ఏవేవైతే ఉన్నాయో ఈ కేటగిరీలో ఉన్న స్టోరీస్ కానీ నావెల్స్ కానీ అన్నీ వస్తాయి. సో చిన్న రచనలు అంటే షార్ట్ స్టోరీస్ లేదా ఒక టూ త్రీ పార్ట్స్ ఉన్న స్టోరీ కానీ ఆ విధంగా వస్తుంది. సో మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టోరీస్ కొన్ని ఉన్నాయి, ఒక స్టోరీలోకి వెళ్ళి ఎలా దాన్ని రీడ్ చేయాలి, ఆ స్టోరీకి సంబంధించిన రైటర్ ఎవరు, ఎంతమంది స్టోరీని రీడ్ చేశారు, స్టోరీ ఎంతసేపు ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూద్దాం. 4.5 అమ్మమ్మ గారింట్లో అర్ధరాత్రి. సో ఇది ఒక స్టోరీ, 5 మినిట్స్ ఉంది స్టోరీ. రైటర్ని మీకు అర్థమై ఉంటుంది. 4.5 అమ్మమ్మ గారింట్లో అర్ధరాత్రి. పైకి నావిగేట్ చేస్తుంది. సో ఇది స్టోరీ డీటెయిల్ పేజ్, నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఐ మీన్ స్టోరీ పైన క్లిక్ చేయగానే స్టోరీకి సంబంధించిన డీటెయిల్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకసారి స్వైప్ చేస్తున్నాను నేను రైట్కి. షేర్ ఆప్షన్, దీని ద్వారా మనము స్టోరీ యొక్క లింక్ ఏదైతే ఉందో అది మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయవచ్చు. సమస్యను తెలియజేయండి. సో ఇది రిపోర్ట్ చేయడానికి. అమ్మమ్మ గారింట్లో అర్ధరాత్రి, ఇది స్టోరీ నేమ్ అన్నమాట. స్టోరీ నేమ్కి సంబంధించిన హెడర్, హారర్, హారర్ కేటగిరీ, మినీ కథలు, ఇవన్నీ ట్యాగ్స్ అన్నట్టు, సస్పెన్స్. సో ఇది రైటర్ యొక్క నేమ్. మీరు ఇక్కడ క్లిక్ చేసి అంటే ఏదైనా స్టోరీ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఆ స్టోరీ కనుక నచ్చుంటే ఈ స్టోరీ డీటెయిల్ పేజ్ అయితే ఏదైతే ఉందో అక్కడ మీకు రైటర్ నేమ్ వస్తుంది, లైక్ ఈ విధంగా అన్నమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఒకవేళ మీకు ఆమె లేదా అతని స్టోరీస్ నచ్చినట్లయితే మీరు ఈ రచయిత నేమ్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ ప్రొఫైల్ పేజ్కి ల్యాండ్ అవుతారు. మీరు అక్కడ నుంచి రచయిత ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ స్టోరీస్ యొక్క రైటర్, అతన్ని ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇది రేటింగ్. చదవడానికి గల సమయం, దిగుమతి.
చదవడానికి గల సమయం 5 నిమిషాలు. ఓ స్టోరీ వచ్చేసి 5 మినిట్స్ ఉంది. దిగుమతి, దిగుమతి అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఇది. ఈ ఆప్షన్ మనకి చాలా యూజ్ అవుతుంది, లైక్ ఎక్కడైతే డేటా కనెక్షన్ స్లోగా ఉంటుందో లేదా ట్రావెల్ కంపెనీగా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఐ మీన్ బుక్ రీడర్స్, హెవీ బుక్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి అర్థమవుతుంది. ఐ మీన్ మనం ఎక్కడైనా సరే డౌన్లోడ్ చేసుకొని స్టోరీస్ కానీ లేదా ఈ నావెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సరే ఉందో చూద్దాం. గ్రంథాలయం, గ్రంథాలయం ఇది మన ఫేవరెట్కి సంబంధించిన ఆప్షన్. సో మీరు ఏదైనా నావెల్ కానీ ఏదైనా ఫాలో అవుతున్నారనుకోండి, లైక్ 2 డేస్కి ఒక పార్ట్, 3 డేస్కి ఒక పార్ట్ అట్లా వచ్చే స్టోరీస్ కూడా కొన్ని ఉంటాయి దీంట్లో. సో వాటిని మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేం కదా సర్చ్ పెట్టింది. ఈ గ్రంథాలయం అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు గ్రంథాలయంలో ఆడైపోతుంది అన్నమాట. మనం అక్కడి నుంచి మనం వెయిట్ని అయితే ఫాలో అవుతున్నాము చదువుకోవడానికి, వాటి పైన క్లిక్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. గ్రంథాలయం ఆప్షన్ అండి, మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. దీని అయితే యాడ్ చేద్దాం. గ్రంథాలయం, సేకరణలు, సంగ్రహం, నా స్వహస్త లిఖితం. సో ఇది స్టోరీ డిస్క్రిప్షన్. ఓకే, సంగ్రహం తర్వాత వచ్చేది ఏదైతే ఉంటుందో అది స్టోరీకి సంబంధించిన డిస్క్రిప్షన్ అన్నమాట. పాఠకులు, స్టోరీ రీడర్స్ 2371. ఎస్, ఇంతమంది ఈ స్టోరీని రీడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం కూడా స్టోరీ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చదవండి. నేను డిగ్రీ చదువుతున్నాను సైన్స్ టూ, మా ఊరు పాషర్లపూడి, కాకినాడ పక్క అమ్మమ్మ. సో ఇక్కడ ఇంతే వస్తుంది, వేరేది ఏమీ రావట్లేదు. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే అప్పటికి టైం సాయంత్రం వాడు నా అందుకే తనుడి నేను అందు ప్రేమ అమ్మ ఎదురు కొత్త ఆశ్చర్యం ఏమీ లేదు అసలు నమ్మలే. సో ఈ విధంగా నేను లాస్ట్ పేజ్ వరకు రావడం జరిగింది. ఇలా రావడానికి ఏం చేయాలంటే రైట్ టు లెఫ్ట్ జెస్చర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ మీరు ఎప్పుడైతే స్టోరీ డీటెయిల్స్లోకి వెళ్ళి చదవండి అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు స్టోరీకి సంబంధించిన ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ ఫింగర్ని స్క్రీన్ పైన ప్లేస్ చేస్తే మీకు స్టోరీ అనేది రీడ్ అలౌడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత, ఐ మీన్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి మీ ఫింగర్ని రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకు పేజెస్ అనేవి ముందుకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో నేను ఇప్పుడు లాస్ట్ పేజ్లో ఉన్నాను. సేకరణకు జత చే మీ రేటింగ్. సో ఇలా అన్నమాట, మనం లాస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఏదైనా సరే మనం ఇప్పుడు ఇదంటే సింగిల్ స్టోరీ కాబట్టి ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. ఏదైనా స్టోరీ కానీ లేకపోతే ఏదైనా నావెల్ కానీ చదువుతున్నప్పుడు మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్ళడానికి ఆ స్టోరీ పేజ్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసిన తర్వాత మనం పూర్తి స్టోరీ చదివిన తర్వాత, ఐ మీన్ ఇందాక నేను చెప్పాను కదా మీ ఫింగర్ని రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఆ పేజెస్ అనేవి ముందు స్క్రోల్ అవుతూ ఉంటాయి. అలా లాస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత 2 ఫింగర్స్తో పైకి స్వైప్ చేస్తే ఈ మెన్యూ అనే బటన్ ఒకటి వస్తుంది. మెన్యూ బటన్లో ఒకవేళ ఈ స్టోరీకి నెక్స్ట్ పార్ట్ ఉంటే మనకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది తదుపరి పార్ట్ ఇక్కడ చదవండి అని చెప్పేసి. ఈ మెన్యూ ఆప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది సో ఒకసారి చూసుకోండి. స్టోరీస్ ఉంటే మాత్రం ఇక్కడ మనకి డైరెక్ట్గా రేటింగ్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీరు చదివేది ఏదైనా మినీ పార్ట్స్ ఉన్న నావల్ కానీ వేరే ఏదైనా అదర్ స్టోరీ కనుక అయి ఉంటే ఈ ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ స్టోరీలో లాస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్ళడానికి మీ ఫింగర్తో ఐ మీన్ 2 ఫింగర్స్తో పైకి స్వైప్ చేస్తే మెన్యూ ఆప్షన్ వస్తుంది. ఆ మెన్యూ ఆప్షన్ ద్వారా మీరు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఆశ్చర్యం ఏమీ లేదు, పైకి నావిగేట్ చేస్తూ అన్ని రచనలు తెలుగు. నేను ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి చూద్దాం. మరిన్ని నోటిఫికేషన్
ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయడం జరిగింది. నోటిఫికేషన్స్ ఏమేమి ఒకసారి. కృష్ణ కే మీ కొత్త రచనను ప్రచురించారు, ధారావాహిక స్టార్. సో ఇవన్నీ నోటిఫికేషన్స్ ఎందుకు సంబంధించినవంటే నేను ఎవరెవరినైతే ఫాలో అవుతున్నాను వాళ్ళు ఏవైనా కొత్త స్టోరీస్ కానీ లేదా నేను ఫాలో అవుతున్న సిరీస్కి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ కానీ అప్లోడ్ చేస్తే నాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మేబీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి. ఏం లేదు, మీరు ఏదైతే రైటర్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఒకవేళ మీరు చదివిన స్టోరీ కనుక మీకు నచ్చితే ఆ స్టోరీ డీటెయిల్ ఏదైతే ఉందో స్టోరీ డీటెయిల్లోకి వెళ్ళిన తర్వాత రైటర్ నేమ్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు, మీకు అర్థమవుతుంది. గ్రంథాలయం. సో కాసేపు ముందు మీకు చెప్పాను మనకి సంబంధించిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ చేసుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ గా ఉంటుందని. గ్రంథాలయం రీడింగ్ హిస్టరీ అమ్మమ్మ గారింట్లో అర్ధరాత్రి. సో ఇందాక నేను మీకు చెప్పిన స్టోరీ ఇదే. ఈ స్టోరీని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో సపోజ్ దీనికి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ కనుక రిలీజ్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది 2 పార్ట్స్ అని చెప్పేసి. ఈ విధంగా మనము అప్లికేషన్ అయితే యూజ్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ, అండ్ తప్పులు ఏమైనా ఉంటే మిత్రులు మన్నించగలరు. నేను హరీష్.